సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోని లింగం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాతాన్ని పెంచడానికి ఇంటింటికి తిరుగుతూ విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. నమస్కారాలు. హలో. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క బడిబాట కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది. అందరు పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని విద్యావంతులుగా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు, ప్రతి ఒక్కరికి 2 జతల యూనిఫామ్ కానివ్వండి, మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం కానివ్వండి, పాఠ్య పుస్తకాలు కానివ్వండి, అన్నీ ప్రభుత్వం తరఫునే ఉచితంగా వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకొని విద్యావంతులుగా అవి మన గ్రామానికి, మన దేశానికి ఎంతో ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంగన్వాడీ, ప్రధానంగా అంగన్వాడీ మెయిన్ పిల్లలందరికీ కూడా మూడవ తేదీ నుంచి 8వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ సంవత్సరము. మరి రేపటితో చివరి రోజు. మా ఉద్దేశం ఒకటే, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మేము ప్రభుత్వ పాఠశాల నడిపిస్తున్నాము. మా స్కూల్లో చాలా హై క్వాలిఫైడ్ స్కిల్స్ టీచర్స్ ఉన్నారు. ప్రతి పిల్ల మెంటల్గా మానసికంగా ప్రాబ్లం ఉన్న పిల్లలు ఎవరైనా సరే భవితీయ కేంద్రాల్లో వచ్చి చదువుకోవాల్సిన కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఉచిత ఉపకరణాలను కూడా సప్లై చేస్తుంది. వినికిడి యంత్రాలు కానీ, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, రొల్లోటర్స్, క్రచ్చెస్ అన్నిటినీ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఉచితంగా వాటిని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 1 నుంచి 0 to 18 ఇయర్స్ వరకు ఎవరున్నా సరే వాళ్ళు వచ్చి గవర్నమెంట్ పాఠశాలలో వాళ్ళ పేరును నమోదు చేసుకున్నట్లయితే వారికి కావాల్సిన